హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ టైం నేను వీడియో చూస్తున్న వాళ్ళు అండ్ ఆల్రెడీ చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బికాస్ నాకు కూడా చాలా ఎంకరేజింగ్ ఉంటుంది అండ్ మేబీ మీకు కూడా 1 పాయింట్ అనేది చాలా హెల్ప్ అవ్వచ్చు. సో హాయ్ వ్యూయర్స్, ఇందాక ఆల్రెడీ పార్ట్ 1 ఉంటాను. పార్ట్ 1లో వచ్చేసి మనం ఓన్లీ గేదెల గురించి చూసాం, సూడి గేదెలు, అదేవిధంగా తర్పి గేదెలు, పడ్డలు అవి చూసాము. సో ఈ వీడియోలో వచ్చేసి మనం దూడలు, దున్నలు, దున్నపోతులు, ఆవులు అది కవర్ చేద్దాం. సో ఇక్కడ కనిపిస్తున్నాయి వచ్చేసి ఇవి జాఫరాబాది దూడలండి. వీటి ఏజ్ వచ్చేసి 6 మంత్స్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఆల్మోస్ట్ మనకి 11 ఇయర్ దాకా ఉన్నాయి. సో మొత్తం వచ్చి 6 ఉన్నాయి, దాంట్లో 3 చిన్నవి అండ్ 3 వచ్చేసి పెద్దవన్నమాట. సో ఇవి క్వాలిటీ బాగున్నాయండి, అంటే మెయింటెనెన్స్ ఇవన్నీ మంచి షెడ్ నుంచి వచ్చినాయి. సో కొట్టువాడలేదు అనమాట. కొట్టువాడడం అంటే ఫీడింగ్ అనేది ప్రాపర్గా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి 1,20,000 తీసుకున్నా అని చెప్పారు. సో 1,20,000 అంటే చిన్నవి 3, 1 ఇయర్ 3 కలిపి 1,20,000 అట్లా తీసేసుకున్నారు. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 16,000 పడింది. సో 16,000 పడిందంటే మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఒకవేళ ఆంధ్రా నుంచి వచ్చినట్టు ఉంటే మళ్ళీ మనకి అది రీచ్ అయ్యేసరికి 18,000 అట్లా అవుతుంది. అదే లోకల్ అయితే మనం దిగేసరికి 16,500 ఆ రేట్కి దిగిపోతాయి అన్నమాట. సో ఇవి క్వాలిటీ బాగున్నాయండి, క్వాలిటీ బాగున్న దూడలు. ఇది కాకుండా మనకి నంది వచ్చిందండి. సో ఈ నంది ఏజ్ వచ్చేసి అతను చెప్పడం అయితే 5 ఇయర్స్ అని చెప్పాడు, కానీ ఏజ్ ఎక్కువ ఉంటుంది ఇది. అండ్ మెయింటెనెన్స్ అంత ఓకేనే ఉంది. సో ఇది అండ్ ఇంకోటి రెండు మనకి ఆవులు కూడా వచ్చాయన్నమాట దీంతో పాటు. కానీ హైట్ బాగుందండి, నంది హైట్ బాగుంది. ఎవరికైనా గిర బుల్ కావాలని వచ్చినా మాత్రం ఇది దొరికేది ఇది. సో వర్కింగ్లోనే ఉందంటే ఇది కూడా. అండ్ నంది ఒకటి, దాన్ని టెస్ట్ చేసి కూడా చూడవచ్చు మీరు ఆల్రెడీ. ఈ నందితో పాటు మనకి రెండు గిర ఆవులు ఉన్నాయి. సో క్వాలిటీ పరంగా చూసుకుంటే ఓకేనండి, నాట్ బ్యాడ్. సో ఇవి అయితే మనకు వచ్చినాయి అన్నమాట. సో వీటి మూడు కలిపి కాస్ట్ అవుతుందని చెప్పేది 1,50,000 అని చెప్పాడు. మరి ఎంత కొట్లేసాడు 1,50,000 అనేది అతను వర్కర్ చెప్పాడు. సో ఓనర్ ఇంకెంత కోట్ చేశాడో తెలియదు. సో వర్కర్ చెప్పడం అయితే 1,50,000 వీటి మూడు కలిపి చెప్పాడు. అంటే ఇవి ఆల్రెడీ తరిపి ఉన్నాయి ఆవులు. సో చూడి కూడా ఏం లేవంట. సో చెప్పడం అయితే 1,50,000 రేట్ చెప్పాడు. ఇది ఒక ఆవు అండి. సో ఇది వచ్చేసి మనకి వైట్ ప్యాచెస్లో వచ్చేసింది. ఇది కాకుండా మనకి ఇంకొక ఆవు కూడా ఉంది, పక్కన ఉంది ఇదండి. సో ఇది కాటియావాడి గిర. సో ఇది వచ్చేసి మనకి 3 ఎర్రగడ్డ మార్కెట్ ఏదైనా వచ్చాయన్నమాట. సో టిచ్ కూడా చూడొచ్చు మీకు వీడియోలో. జస్ట్ అంటే ఇక్కడ మోస్ట్లీ మనకి చెప్పాను సెకండ్ హ్యాండ్ మార్కెట్. సో అన్నీ వస్తుంటాయి. సో వీటిని తీసుకొచ్చి మళ్ళీ చూడు కట్టించుకోవడం, లేకపోతే బుల్స్ కావాలి అనుకునే వాళ్ళు ఈ మార్కెట్కి వచ్చుంటే ఈరోజు నెక్స్ట్ మంత్ బుల్స్ కూడా వస్తాయి. సో ఈ మార్కెట్కి వచ్చుంటే వాళ్ళకి దొరికేటి ఈరోజు. సో ఇవి కాకుండా కొన్ని దూడలు చాలా బాగున్నాయండి. అంటే ఎట్లా అంటే 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఒక్కొక్కరు సింగిల్ పట్టుకొచ్చారు. ఎగ్జాంపుల్ ఇది హీట్కి వస్తుంది అన్నమాట ఆల్రెడీ. సో దీని ఏజ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 20 మంత్స్ దాకా ఉంటుంది. సో ఇది ఆల్రెడీ హీట్కి వస్తుంది. చెప్పడం అయితే అతను 25,000 చెప్పాడు కోచాడు. ఆల్రెడీ పళ్ళు కూడా రెండు పళ్ళు వేయడానికి రెడీ అవుతుంది. సో ఇది చెప్పడం అయితే కాబట్టి బ్రీడ్ పరంగా తీసుకుంటే అంత క్వాలిటీ ప్యూర్ బ్రీడ్ లేదు, కొంచెం మనకి ఆంధ్రా ముర్రా అంటే గ్రేడ్ ముర్రా కిందకు వస్తుంది. సో చెప్పడం అయితే 25,000 చెప్పాడు. మరి ఎంత కొద్దిసారి నేను చూడలేదు. చెప్పడం అయితే 25,000 కోట్ చేశాడు. ఇది కాకుండా మనకి బుల్స్ వచ్చాయండి. సో బుల్స్ క్వాలిటీని బట్టి ఇక్కడ కనిపిస్తున్నాయి బుల్ల. సో ఇది వచ్చేసి 4 ఇయర్స్ బుల్ అండి. అతను కోచ్ చేయడం అయితే 1,20,000 కోచ్ చేశాడు. సో బుల్స్కి కూడా ఇక్కడ డిమాండ్ బాగుందండి. 1 లాక్ మీద ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, 60-70,000 ఉన్న వాళ్ళు ఉన్నారు, 50,000 కూడా ఉన్నవాళ్ళు. 50,000 అంటే మనకి సింగాలు వస్తాయి. సింగాలు అంటే మనకి కొమ్ములు పెద్దగా ఉంటాయి చూడండి. అండ్ ఇదే విధంగా ఆవులు వచ్చినాయండి. ఇవన్నీ చెప్పడం అన్నీ 40,000 రేంజ్లో చెప్తున్నాను. 40-45 మిల్క్ 10 లీటర్స్ అంటున్నాను. సో చూసి తీసుకోవాలి. అంటే ఇవన్నీ తరిపి ఆవులు, కొన్ని దూడలు ఉన్నాయి 1-2 మంత్స్ దూడలు. సో దాన్ని బట్టి రేట్ ఉన్నాయి. సో మిల్క్ అయితే 10 లీటర్స్ చెప్తున్నాను ప్రతిదానికి. ఈ ఆవు వచ్చేసి మనకి 45,000 చెప్పాడు. దీని దగ్గర అంటే 12 లీటర్స్ రెడీ ఉన్నాయంట. సో దీని కింద దూడ ఏం లేదు. సో సెకండ్ హ్యాండ్ మార్కెట్ కదండి. సో అన్నీ వచ్చేసి దూడ చనిపోయినాయి, దూడలు ఉన్నాయి, దూడలేని ప్రతి ఒక్కటి వస్తుంటాయి. ఇది బాగుందండి బుల్ల. ఇది వచ్చేసి ఏజ్ 4.5 ఇయర్స్ అంట. సో దాని టెస్ట్ చేసి కానీ హర్యానా నుంచి తెప్పించాక షెడ్ లాస్ అవుతాయి, అక్కడ నుంచి తీసుకొచ్చారంట. సో ఇది బాగుంది. దాన్ని వేయించి కూడా చూడవచ్చు. స్కిన్ కూడా చాలా పలచగా ఉంది. అతను చెప్పడం అయితే మనం 1,25,000 చెప్పాడు. సో అవి కాకుండా చిన్న దూడలు వచ్చాయండి. ఇవి వచ్చేసి మొత్తం 9 తెచ్చాడు ఇట్లాంటివి. ఇవి కాకుండా దీంతో పాటు ఒక జాఫరాబాది కూడా ఉంది. సో మొత్తం వచ్చేసి 9 తీసుకొచ్చారు. 8 వచ్చాయండి మొత్తం కలిపి. ఇక్కడ ఒక 4, ఇంకో దాంట్లో ఒక 4 ఉన్నాయి వస్తాయి చూడండి. సో నెక్స్ట్ వీడియోలో అవి కూడా 4 వస్తాయి. దీంతో పాటు ఇవన్నీ చిన్నవండి మనకి. మోస్ట్లీ 4 మంత్స్ 5 మంత్స్ స్టార్ట్ చేస్తే మనకి 8 మంత్స్ 10 మంత్స్. సో వీటికి ఫీడింగ్ సరిగ్గా లేదు, కొట్టుబడినాయి ఇవి. సో ఇవి 8కి కలిపి 90,000 కోట్ చేశాడు ఆయన. కోట్ చేయడం అయితే సో ఓవర్ తీసుకో. సో నార్మల్గా అంటే మనకి దూడ రేట్లు వచ్చేసి మనకి మార్కెట్ 15,000-16,000 అట్లా పడుతుంది. మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ట్రా ఖర్చులు మనం వచ్చిన లొకేషన్ బట్టి అది 17-18 రీచ్ అవుతుంది.
అన్నీ వస్తాయి ఇంకా దాంట్లో చిన్నవి పెద్దవి, ఒక పర్ఫెక్ట్ టీచర్ ఉండదు. 6 మంత్స్ వస్తుంది, 1 ఇయర్ది వస్తుంది. అంతా ఇక్కడ చూడండి, ఇవి కూడా చూడాలండి. సో ఇవి కూడా అతను చెప్పడం అయితే ఒక 10,000 అని చెప్పాడు. అవి వచ్చేసి మనకి కొమ్ములు బాగా బయటకు వచ్చినాయి కానీ క్వాలిటీలో లేవండి. సో ఇది జాఫరాబాద్ బుల్ అండి, ఇది కూడా మనకి ఈరోజు సేల్కి అవైలబుల్ ఉండే. అతను కోచ్ చేయడం అయితే సేమ్ ఇది కూడా బుల్స్ యావరేజ్ కోచ్ చేయడం రేటే మనం 1 లక్ ఎవరు కోచ్ చేస్తున్నాండి. సో ఇది కూడా ఏజ్ 4 ఇయర్స్ అంటే బుల్ అయితే క్వాలిటీ పరంగా హైట్ చూడొచ్చు. సో జనరల్గా ఏంటంటే మనకి జాఫరాబాదీ బుల్స్ గుజర్ బుల్స్ అంటారు, జాఫరాబాదీ బుల్స్ అంత యాక్టివ్ ఉండవు, బట్ ఇది మాత్రం చాలా యాక్టివ్ ఉంది. సో ఒకరికి జాఫరాబాదీ బుల్స్ కావాలని కూడా ఎర్రగడ్డ మార్కెట్ రావచ్చు. సో ఒకటండి, వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త చూసి తీసుకెళ్ళండి. సో అది మాత్రం నేను చెప్పగలుగుతాను. సో ఇంకేమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.